वेलकम टू स्पेशल फोकस। తెలంగాణలో అప్పటి ఎన్నికల ఫీవర్ వచ్చేసింది। అందరికంటే ముందుగా కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించి కదన రంగంలో దూకారు। ఇక కాంగ్రెస్ కూడా అభ్యర్థులపై దృష్టి సారించింది। తెలంగాణ పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు ప్రజల్లో తెలుగుదేశానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని వాచ ఇక ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారంటున్న చంద్రబాబు కొంచెం కష్టపడితే మనదే అధికారం అంటున్న బాబు అసలు తెలంగాణలో తెలుగుదేశం బ్రతికే ఉందా అని తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు। తెలంగాణలో ఎటువంటి ప్రాబల్యం లేని చంద్రబాబు అధికారంలోకి వస్తామని ఎందుకు చెబుతున్నారు? వాస్తవంగా చూస్తే తమది జాతీయ పార్టీ అని చెప్పుకునేందుకు చంద్రబాబు తెలంగాణలో పోటీ చేస్తున్నారనే కామెంట్ వినపడుతున్నాయి। అసలు తెలంగాణలో చంద్రబాబు పార్టీకి స్కోప్ ఉందా? ఇలాంటి అంశాలన్నీ ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం। లేస్తే మనిషిని కాను అన్న సామెత చందంగా ఉన్నాయి చంద్రబాబు ప్రగల్భాలు। తెలంగాణ ఎన్నికల్లో ఈసారి తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తెలంగాణ వ్యాప్తంగా ఒంటరిగా మాత్రమే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు చాలా ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు। నిజానికి చంద్రబాబు నాయుడు ఎవరితోనూ పొత్తు పెట్టుకోను అనే సంగతి ఏమో కానీ ఆయనతో చేకలపడడానికి తెలంగాణలో ఎవ్వరూ సంసిద్ధంగా లేరు అనేది స్పష్టం। 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పతనాన్ని నిర్దేశించిన తర్వాత ఐరన్ లెగ్ అనే ముద్ర చంద్రబాబు మీద సుస్థిరంగా పడిపోయింది। పార్టీలో కనీసం 100 సీట్లు సంపాదించే నాయకులు లేకున్నా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం ఏమటోనని రాజకీయ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి। ఇటీవల కాలంలో కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాస్త హడావిడి చేస్తున్నారు। దానిని నమ్ముకొని తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం అన్ని చోట్ల పోటీ చేస్తాం అని చంద్రబాబు అనగలుగుతున్నారు। కానీ నిజానికి తెలుగుదేశానికి తెలంగాణలో కనీసం 119 మంది అభ్యర్థులు ఉన్నారా అనేది ప్రజలలో సందేహంగా మిగులుతోంది। భారత రాష్ట్ర సమితి సారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాణిక్య తెలుగుతేటలకు తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది। पार्टी मारते तम तम निजर्गाएल्ए टिकेट पे अवकाश लेनी को नायक फिराइंसा वारोर सर खचिता विजयानी नमोदे गेल गुरानी अवकाश ले రాష్ట్ర శాసనసభలో తెలుగుదేశం ప్రాతినిధ్యం సున్నా। రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం తరపున గెలిచిన వారంతా బీఆర్ఎస్ లో చేరిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి లాంటి మరికొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత తెలుగుదేశం పరిస్థితి దిక్కు లేకుండా పోయింది। ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తాం అనే మాట చంద్రబాబు అనడం కామెడీగా ఉంది। నిజానికి తెలంగాణలో తెలుగుదేశం అంత ఘోరంగా కాకపోయినా భారతీయ జనతా పార్టీకి కూడా రాష్ట్రవ్యాప్తంగా సమానమైన బలం లేదు। జనసేన తెలుగుదేశం కంటే ఘోరం। ఈ పార్టీలు వారికి తెలంగాణ కంటే బెటర్ గా బలం ఉన్న ఏపీలో పొత్తులు పెట్టుకోవడానికి ఉత్సాహపడుతున్నాయే గాని తెలంగాణ ఎన్నికల గురించి పట్టించుకోవడం లేదు, ఇక్కడ కలవాలని అనుకోవడం లేదు। ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ప్రతిజ్ఞలు చేస్తున్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో తమ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని అంటున్నారు, కానీ
తెలుగుదేశంతో జట్టు కట్టే ఆలోచన వారికి లేదు. ఏపీలో తెలుగుదేశం బలాన్ని పవన్ కళ్యాణ్ వాడుకోవాలనుకుంటున్నారే తప్ప అది ప్రేమ బాబు గారి సామర్థ్యం మీద నమ్మకం కాదు. అలాంటి నమ్మకమే అయ్యుంటే తెలంగాణలో కూడా కలిసి పోటీ చేసేవారే. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తాము ఒంటరిగా పోటీ చేస్తాం అని అనడం తప్ప గత్యంతరం లేదు. కాకపోతే ఆయనకు 119 మంది అభ్యర్థులు ఉన్నారా అనేది డౌట్. ఏది ఏమైనా మామూలుగా మాయలు చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నది అక్షర సత్యం. చంద్రబాబు తన వినూత్న ఆలోచనలతో పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని తెలుగు తమ్ముళ్ళు ఎంతో ఆశగా ఉన్నారంటున్నారు రాజకీయ పండితులు. తెలంగాణలో మిగిలి ఉన్న కొద్దిపాటి నాయకులతో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇంటింటికి తెలుగుదేశం కిట్లను చంద్రబాబు పంపిణీ చేశారు. తెలంగాణలో ప్రతి ఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. యువత మహిళలకు టీడీపీ మాత్రమే పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. 41 ఏళ్లుగా తెలుగువారి కోసమే పనిచేస్తున్న పార్టీ టీడీపీ అని అన్నారు. తెలంగాణ గడ్డపైనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని స్థాపించారని చెప్పుకొచ్చారు. నేతలు కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేసి టీడీపీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఉద్బోధ చేయడం గమనార్హం. సంపద సృష్టించడం, ఉపాధి కల్పించడం, అభివృద్ధి చేయడమే టీడీపీ లక్ష్యమని, సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో పేదలకు అందించడం అంతే ముఖ్యమని చంద్రబాబు తెలిపారు. ఎవరిని మాటలు అన్నా చరిత్ర ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి శ్రేయస్సు కోసం పనిచేసేది టీడీపీ మాత్రమేనని బాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం కాసారి జ్ఞానేశ్వర్ నేతృత్వంలో తెలంగాణ టీడీపీ పరుగులు పెడుతోందన్నారు. తెలంగాణలో మొదటి సీటు నాయ బ్రాహ్మణులకు, రెండో సీటు రజకులకు ఇస్తామన్నారు. పేదలను నాయకులుగా ప్రమోట్ చేసిన పార్టీ టీడీపీ మాత్రమేనని, అందుకే ప్రజల్లో ఉన్న నాయకులను మాత్రమే పార్టీ గౌరవిస్తోందని చంద్రబాబు తెలిపారు. ఇక చివరిగా, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీకి నాయకులు లేరని ఎవరూ బాధపడవద్దని, కార్యకర్తలే తమ పార్టీకి నాయకులని పునరుద్ఘాటించారు. త్వరలోనే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని, నేతలంతా నెల రోజుల పాటు గ్రామాలు బస్తీల్లోనే ఉండాలని సూచించారు. టీడీపీలో చేరికకు పలువురు ఇతర పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కానీ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారిని మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పుకోవడం కొసమెరుపు. ఇక అసలు తెలంగాణలో టీడీపీ ఎప్పుడో మూతపడిందని, అటువంటి పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారని చంద్రబాబు చెప్పడాన్ని తెలుగు తమ్ముళ్ళు కూడా విస్మయం వ్యక్తం చేయడం గమనార్హం. ఇది వాల్టే స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఏజీ న్యూస్.